హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ వచ్చినాయి, అలాగే పెద్ద ఐటమ్స్ వచ్చినాయి. ఏంటంటే మన టెలిస్కోపు సెక్షన్లో వచ్చినాయి, తర్వాతనేమో సిరామిక్ గైడ్స్ వచ్చినాయి, తర్వాత ఫ్లై రీల్స్ వచ్చినాయి, హుక్స్ వచ్చినాయి, తర్వాత సాఫ్ట్ లూరిస్ మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చినాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే బైట్ కాస్టింగ్ రీళ్ళు 7 ఫీట్ సాలిడ్ రాడ్లు వచ్చినాయి. ఈ వీడియోలో ఏం చేద్దామంటే, ముందు చిన్న చిన్న ఐటమ్స్ అన్ని చూసేసుకుందాం. చిన్న చిన్న ఐటమ్స్ చూసేసుకుని వాటి రేటు అండ్ మొత్తం అన్ని డీటెయిల్స్ మాట్లాడేసుకున్న తర్వాత బయట కాస్టింగ్ రీలు సాలిడ్ రెడ్ కాబట్టి ఇది మన ఫస్ట్ టైం మన షాప్లోకి వచ్చింది. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి చూసి దీన్ని మనం లిఫ్టింగ్ కూడా చేద్దాం. అసలు ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎంత కెపాసిటీ అవుతుందని చెప్పేసి కొన్ని బాటిల్లో వాటర్ పోసి ఎంతవరకు లేపుతుంది అనేది డైరెక్ట్గా లైవ్గా ఆ వీడియో మనం తీసుకుందాం. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవి టెలిస్కోప్ సెక్షన్లు అనమాట. ఇవి మనకి టెలిస్కోప్ సెక్షన్లో ఆ చివర ఇరిగిపోతుంటాయి కదండి, దాంట్లోనే 3 సెక్షన్లు ఎక్కువగా ఇరిగిపోతుంటాయి. 3 సెక్షన్లు ఆల్రెడీ మన షాప్లో ఉన్నాయి, మళ్ళీ వచ్చినాయి అనమాట. ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. మీకు ఇది ఫస్ట్ సెక్షన్ అనమాట. ఇది సాలిడ్ అనమాట. ఇది మొత్తం సాలిడ్ ఇదంతా ఫస్ట్ సెక్షన్. ఓకేనా, ఇది సెకండ్ సెక్షన్ అనమాట. ఇందులోని ఫస్ట్ మీకు చెప్తాను కలర్స్. ఇటు చూడండి ఒకసారి, బ్లూ కలరు, తర్వాతనేమో గ్రీన్ కలరు, తర్వాత రెడ్ చెర్రీ కలర్ అనమాట, చెర్రీ కలరు. మొత్తం 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులోనే మనం ఒక్కో సెక్షన్ తీసుకుందాం. మనకు లాస్ట్ సెక్షన్లో ఎక్కువ ఇరిగిపోతుంటాయి కాబట్టి టెలిస్కోప్ రాడ్లోని ఫస్ట్ ఈ సెక్షన్లో ఎంతవరకు మనకు పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనేది చూద్దాం మనం ఒకసారి. ఓకేనా, ఇదిగోండి ఈ 3 సెక్షన్లు మన షాపులోకి అవైలబుల్గా వచ్చినాయి మొత్తం అన్ని కూడా అనమాట. ఇది ఇది 1, 2, 3 మొత్తం 3 సెక్షన్లు అనమాట. ఇవి మన టెలిస్కోప్ రాడ్లు మనం కొనుక్కున్న తర్వాత బై మిస్టేక్ మీద కొంచెం ఇరిగిపోతుంటాయి కదండి, వాటికి మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, వీటి రేటు మీకు క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. చిన్న చిన్న ఐటమ్సే కాబట్టి పెద్ద రేట్లే ఉండవు, ఇవి క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. ఓకే, ఇవి పక్కన పెట్టేస్తే సిరామిక్ గైడ్స్ మీ అందరూ చూసారు. ఇవి మనం ఆల్రెడీ మన షాపులో ఉన్నాయా, ఇవి మళ్ళీ వచ్చినాయి అనమాట. ఓకే, సిరామిక్ గైడ్స్లోని ఓ ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇవి ఏంటంటే ఇటు రెండు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు మనకి ఉన్నాయి కదా ఇవి, ఇదిగో ఈ రాడ్లు ఉన్నాయి కదా మనకి. ఈ రాడ్లకి సంబంధించి ఇక్కడ రింగులు ఉంటాయి మనకి, ఇలా రింగులు ఉంటాయి కదా మనకి. ఈ రింగులోని సిరామిక్ గైడ్ ఉంది చూసారా, ఈ సిరామిక్ గైడ్లు, ఈ లోన సిరామిక్ గైడ్లు ఇవి అనమాట. ఇవి మనం కొంతకాలం వాడగా పోతుంటాయి కదా, వాటికి ఇవి ఉపయోగపడతాయి అనమాట. ఇందులో మనకి ఎన్ని ఇచ్చారంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఒకటే ఇక్కడ పెడతాను మీకు, క్లియర్ కనిపిస్తుంది మీకు. ఇదిగో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసారా. మొత్తం మన టెలిస్కోప్ రాడ్కి అంటే స్పిన్నింగ్ రాడ్కి అంటే మొత్తం మనకు కావాల్సిన సెక్షన్లో సిరామిక్ గైడ్స్ అన్నీ కూడాను చాలా చక్కగా వచ్చేసినాయి. ఇవి ఏం చేస్తారంటే మనకి సిరామిక్ గైడ్స్ పోతుంటాయి కదండి, జస్ట్ ఇది ఏ సైజుకి మీ దగ్గర ఉన్న ఫిషింగ్ రాడ్కి సెట్ అవుతుందో చూసుకొని దాంట్లో కొంచెం క్లాత్ మీద ఇలా పెట్టి కొంచెం కృతి ఇలా నొక్కి దాని మీద స్పీడ్గా మేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇవి కూడా పక్కన పెట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చి హుక్స్ అండి. హుక్స్ ఇవ్వండి, మొత్తం ఇందులోని హాల్ సైజ్ హుక్స్ అనమాట. మొత్తం అన్ని ఇందులోనే మొత్తం ఆ చిన్న చేపలు రొయ్యలు కాడి నుంచి పెద్ద చేపలు పట్టే వరకు మొత్తం అన్నీ ఉంటాయి. ఒకసారి ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇదిగోండి మొత్తం అన్ని ఇందులోనే చాలా సైజులు ఉంటాయి. ఓ ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇందులోనే మన క్యాటలాగ్లో సైజులు కూడా మెన్షన్ చేశాను. ప్యాకెట్ వచ్చి ఎంత ఉండదండి, 60 రూపాయలు 50 రూపాయలు సుమారులో ఉంటుంది. ప్యాకెట్కి వచ్చి సుమారుగా 6 పీసులు కానించి 10 పీసులు వరకు ఉంటాయి అనమాట. అక్కడ పీసులు కూడా రాసి ఉంటాయి. ఒకసారి చూడండి, ఇదిగోండి ఒకసారి హుక్స్ చూసుకోండి ఒకసారి. ఇదిగోండి హుక్స్, వీటికి రింగులు ఉండవు అనమాట, హుక్స్ అనమాట. ఈ రింగులు ఇష్టపడిన వాళ్ళకే మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. తర్వాత దీనికి షార్ప్నెస్ కూడా మంచి హెవీ షార్ప్నెస్ ఉంటాయండి హుక్స్. ఇవి చాలా బాగుంటాయి హుక్స్ ఇవి. ఓకేనా, ఇందులో నేను సైజులు మొత్తం అన్ని కూడాను క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. రొయ్యలు మన రొయ్యలు పట్టే సైజు కాడి నుంచి శిలావతులు, రవులు, కట్టలు, బంగారు తీగలు, కాకిమోసలు, గడ్డిమోసలు అంటాం చూడండి, అవి పట్టే వరకు మొత్తం ఆల్ సైజెస్ అన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఫ్లై రీల్స్.
ముఖ్యంగా దీనికోసం మనం చెప్పుకుందాం ఫ్లై రీల్స్. ఫ్లై రీల్స్ అంటే మనం గుచ్చగాలలు వాడుతున్నాం చూడండి, డబ్బాలు వాడుతున్నాం, డబ్బాలకి రెండు కట్లేమో వైర్ తీసుకుంటున్నాం, తర్వాత ఏమో గుచ్చగాలం పెట్టుకుంటున్నాం, దానికి ఎదరామో సీసం పెట్టుకుంటున్నాం వాడుతున్నాం, ఈ డబ్బాలకు రెండు పొలలు పెడుతున్నాం. ఇంకా సమస్య ఏం లేకుండా చాలా చక్కగా ఫ్లై రీల్స్ వచ్చినాయి. ఈ ఫ్లై రీల్స్ ఏంటంటే ఫస్ట్ ఈ చివరి చూడండి ఒకసారి, ఇదిగోండి దీనికే సేమ్ మొత్తం సేసం ఎదర శివులు మొత్తం అన్ని వచ్చేస్తుంది. ఈ లైన్ కూడాను చాలా గట్టి లైన్ అండి, ఈ లైన్ కూడాను చాలా గట్టి లైన్. దీనికి కంపెనీ వాళ్ళు రెండు హుక్స్ కూడా ఇచ్చారు, కంపెనీ వాళ్ళు కట్టేసిన రెండు హుక్స్ కూడా ఇచ్చారు. అన్న మాకు రెండు హుక్స్ సరిపోవన్నా అని చెప్పానంటే ఈ సెట్తో పాటు మీరు మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే మన గుచ్చగాలం తీసుకోవచ్చు, గుచ్చగాలకు ఆరు ముళ్ళు వస్తాయి కాబట్టి, లేదు మన దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి స్పైడర్ హుక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ సరే తీసుకోవచ్చు. మరి ఇది ఎలా వాడాలన్నా శుభ్రంగా ఇది ఇక్కడ కట్టేసేసుకోండి. ఇదిగో ఈ శివలను చూసారా, ఇక్కడ శుభ్ర గుచ్చగాలం కట్టేసేసుకోండి. ఈ బటన్ చూసారా, ఈ బటన్ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఎదర ప్రెస్ చేస్తే మొత్తం లైన్ అంతా కూడాను ఇలా పులు మొత్తం వచ్చేస్తుంది, ఇంకా వచ్చేస్తుంది మొత్తం లైన్ అంతా కూడాను. జస్ట్ ఈ వదిలేసిన తర్వాత మనం భూమిలో ఇలా గుచ్చేసేసుకుంటాం, భూమిలో గుచ్చేసేసుకుని పెట్టుకున్న తర్వాత శుభ్రంగా మనకి చేప వచ్చి మొత్తం ఈడ్చుకెళ్ళిపోతుంది కదా, మొత్తం చేప అంతా ఇలా ఈడ్చుకెళ్ళిపోతుంది కదా మొత్తం పట్టినప్పుడు. తర్వాత మనం ఎప్పుడైతే చూసామో అప్పుడు వెనక మళ్ళీ ఇది ఇక్కడ అన్నమాట. ఒక చిన్న మిషను, ఒక చిన్న రాడ్డు, ఇది అల్యూమినియం అండి, ఇది అల్యూమినియం అండి, ఇంకా ఇక ఇరిగిపోతాం ఇరిగిపోతాం ఏ ఉండదు. ఇది వచ్చి రేటు 150 రూపాయలు ఎంత ఉంటుంది సుమారు, కేటలాగ్లో దీని రేటు కూడా పెడతాను చూసి తీసుకుంటారు కానీ ఇది మాత్రం బెస్ట్ చాయిస్ అండి. చక్కగా మనకి ఏంటంటే ఈ డబ్బా గలలు వాడేవాళ్ళకి ఈ లైన్ మనకు సరిపోదు అనుకుంటే మనం ఎక్స్ట్రా లైన్ తీసుకోవచ్చు, ఎక్స్ట్రా లైన్ కట్టుకొని కావాల్సినది పెట్టుకుని వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఇవ్వండి, సాఫ్ట్ క్లూరీస్ అనమాట. సాఫ్ట్ క్లూరీస్ మంచి ఆఫర్ రేట్లో వచ్చినాయి. ఈ ప్యాకెట్లో వచ్చి సుమారుగా 24 నుంచి 25 పీసులు ఇచ్చారండి, 24 నుంచి 25 పీసులు ఇచ్చారు. ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తాను, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ సైజ్ ఎంత, ఇవి ఎంత, వీటికి ఏంటి అన్నది ఒకసారి చెప్తాను. ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడాను సాఫ్ట్ క్లూరీసే, ఒకసారి చూసుకోండి మొత్తం ఇవన్నీ కూడాను సాఫ్ట్ క్లూరీస్ మొత్తం అన్ని. ఇందులోని రొయ్య మోళ్ళు ఇచ్చారు, ఇదిగో చూసారా, ఇది రొయ్యి మోళ్ళు, ఇది రొయ్యి మోళ్ళు. ఓకేనా? చేపల్లోని మొత్తం ఆల్ మిక్సింగ్ అనమాట, మొత్తం ఇదో రకమైన చేప, ఇదో రకం, గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, చక్కగా అన్ని రకాల మిక్సింగ్ అనమాట. ఇంక ఈ కలర్ లేదు, ఈ కలర్ ఉందనే పని లేకుండా మొత్తం ఆల్ మిక్సింగ్ మొత్తం అన్నీ ఇచ్చేసారు. ఇకపోతే ఇందులోనే మనకి దీని సైజు, దీని సైజు వచ్చి 3 ఇంచెస్ అనమాట. ఈ చేప సైజు వచ్చి 3 అంగుళాలు ఉంటుంది, సాఫ్ట్ అనమాట, మంచి వెరీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇది దీనికి పెట్టిన హుక్స్, హుక్స్ చూసారా, ఇది వైడి హుక్స్ అనమాట, ఇవి కంపెనీ బ్రాండెడ్ హుక్స్, సుమారుగా 5 కేజీల క్యాపాసిటీతో ఉన్న మంచి హెవీ షార్ప్నెస్ అనమాట. షార్ప్నెస్ చూసారా ఎంత హెవీగా ఉన్నాయో. మొత్తం ఈ ప్యాకెట్లో ఉన్న ఈ మొత్తం ఐటెం అంతా కూడాను ఆల్ మిక్సింగ్ చేసి పంపించారు. ఇది మాత్రం మంచి మంచి ఆలోచన అండి. ఇది ఈ ప్యాకెట్ అంతా కలిసి సుమారుగా 250 రూపాయల్లో వచ్చేస్తుంది అనమాట. అంటే మన పీస్ వచ్చి సుమారుగా 10 రూపాయల్లో వచ్చేస్తుంది, ఏది హుక్స్తో సహా. ఇక మనం హుక్ పెట్టుకునే బాధ లేదు. తర్వాత వీటికి ఏం పడతాయని చెప్పానంటే ఆల్ ఫిషెస్ మొత్తం అది ఇదని లేదు. మన చేతను కూడా చూడండి, చిన్న చేపను పెద్ద చేప మింగిద్ది అంటారు చూడండి. ఈ వెనకాల దీనికి ఎక్స్ట్రా ఏంటంటే ఈ టైల్స్ వాటర్లో వెళ్ళినప్పుడు మూవ్ అవుతుంటుంది కదా, ఇది ఒక పరిగెళ్ళినట్టు ఇలా మూవ్ అయిపోతుంటుంది కదా, ఆ మూమెంట్ మీద శీలాబోతి కానించి పొరమేలు కానించి వాళ్ళు కానించి క్యాట్ ఫిష్లు, పంకస్లు, రవులు, కట్లలో, పండుగప్పలో, అటు సీ వాటర్, ఇటు ఫ్రెష్ వాటర్, మొత్తం అన్ని రకాల చేపలు పడతాయి. ఓకేనండి? చాలా బాగున్నాయి, ఇవి మిస్ చేసుకోకండి. మొత్తం రేటు కూడా మంచి ఆఫర్ రేట్లు వచ్చినాయి, సుమారుగా 25 పీసులు అండి ఇవన్నీ కూడా. నీకు చూసారా, ఇవన్నీ ప్రతి ఒక్కదానికి హుక్ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి సపరేట్ సపరేట్ హుక్ ఉంటుంది. అన్ని వైడ్ హుక్సే అనమాట, మొత్తం అన్ని వైడ్ హుక్సే, కంపెనీ బ్రాండెడ్ హుక్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఒకసారి దీన్ని బాక్స్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ టైం వచ్చిందండి మనకి, ఇది మొత్తం అంతా కూడాను ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. బయట కాస్టింగ్ రీలు ఫైర్ ఫాక్స్ కంపెనీ అంటండి, ఇది ఫైర్ ఫాక్స్ కంపెనీ అండి, ఇది మొత్తం బయట కాస్టింగ్ రీలు.
ఓకే 210 అండి, 7 ఫీట్. మనకి పౌచ్ కూడా మంచి కలర్ఫుల్గా వచ్చింది, బాగుంది పౌచ్ కూడా బాగుంది. ఓకే ఫైర్ ఫాక్స్ కంపెనీ అంటే గత వీడియోలో కూడా చెప్పాను చూడండి, మంచి స్పీడ్గా దూసుకెళ్ళిపోతుంది అనమాట ఈ బ్రాండ్. ఎక్సలెంట్గా ఉందండి రాడ్డు, రాడ్ అసలు ఒక రేంజ్లో ఉందండి రాడ్డు మట్టికి. ఒకసారి మొత్తం అంతా చూసుకోండి ఒకసారి, మొత్తం ఫోమ్ గ్రిప్ కానీ డిజైన్ మొత్తం అంతా యెల్లో అండ్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగ్ అనమాట, మొత్తం అంతా కూడాను మ్యాట్ ఫినిషింగ్. రాడ్ అంతా కూడాను ఒకసారి ఫస్ట్ సెక్షన్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి బయట కాస్టింగ్, ఓకేనా బయట కాస్టింగ్ రాడ్డు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి, ఫైర్ ఫాక్స్ అని కనిపిస్తుందా, ఫైర్ ఫాక్స్ 210 సిఎం అనమాట. ఓకేనండి, ఈ డిజైన్ చూసారా, ఈ డిజైన్ కానించి మొత్తం అంతా కూడాను ఒక రేంజ్లో ఉంది. ఇది థ్రెడ్డింగ్ కాదు, ఇది మొత్తం రాడ్ అంతా కూడా లోనికి వెళ్ళిపోయి మంచి స్ట్రాంగ్నెస్ రావడానికే ఈ సెక్షన్ ఇచ్చారనమాట మనకి, ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఈ రాడ్ మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగ్ అండి, ఒకసారి దగ్గరగా చూసుకోండి, మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగ్, డబల్ గైడ్స్ అనమాట, మొత్తం అన్నీ కూడాను డబల్ గైడ్స్ మొత్తం అన్నీ కూడాను. రాడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి, అసలు చూసుకునే పని లేకుండా. దీని మీద క్యాస్టింగ్ వీడు చెప్తాను, బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్ 210 సిఎం. 210 సిఎం అంటే 7 అడుగులు, సెక్షన్ వచ్చి 2 సెక్షను, క్యాస్టింగ్ వెయిట్ వచ్చి 100 to 250 గ్రామ్స్, 100 నుంచి 250 గ్రాముల వరకు చక్కగా క్యాస్టింగ్ చేసుకోమన్నారు. ఒకసారి రాడ్ అది మీడియం హెవీయా, హెవీయా ఎక్స్ట్రీమ్ హెవీయా, లేకపోతే ఏంటనో చూద్దాం. రాడ్ వచ్చి హెవీ యాక్షన్ అండి, రాడ్ వచ్చి హెవీ యాక్షను, ఎక్సలెంట్గా ఉందండి రాడ్ మట్టికి, నంబర్1గా ఉంది రాడ్ ఈ రాడ్ రేట్ వచ్చి సుమారుగా 700 ఉంటుందండి, రాడ్ రేట్ వచ్చి సుమారుగా 700 ఉంటుంది. ఇది 7 ఫీట్ బయట కాస్టింగ్ రాడ్డు. ఈ రాడ్ తోటి నేను అర్థమైపోయింది, రాడ్డు ఈ రాడ్ తోటి ఏంటంటే బిగ్నెసర్స్ కానీ ఆల్రెడీ హంటింగ్ చేసే వాళ్ళు కానీ ఇంకా ఎలా పడితే అలా కొట్టేస్తామన్నా మేము ఇంకా అది చేస్తాం ఇది చేస్తాం కాదు, ఎలా పడితే అలా కొట్టేస్తాం అయినా సరే మాకు రాడ్డు ఆగాలి, కెపాసిటీ ఆగాలి అన్న వాళ్ళకి, లైఫ్ రావాలన్న వాళ్ళకి ఈ రాడ్డు తీసుకోండి. కేవలం 700లో మనకి మంచి రాడ్డు, ఎక్సలెంట్ రాడ్డు వచ్చింది. ఇప్పుడు ఈ రాడ్డు ఒకసారి మనం టెస్టింగ్ చేద్దాం. టెస్టింగ్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ బాటిల్ తీసుకుందాం. వాటర్ బాటిల్ తీసుకొని అందులో నీళ్లు పోసినప్పటి నుంచి లిఫ్టింగ్ చేసి తీసే వరకు కూడాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అసలు మొత్తం అంతా దీని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మొత్తం అంతా చూద్దాం. ఒక నిమిషం, ఓకేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రాడ్ వెయిటింగ్ చేస్తున్నాం కదా, లిఫ్ట్ వెయిటింగ్ చేసినప్పటి నుంచి వాటర్ బాటిల్లో నీళ్లు పోసినప్పటి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకి దింపే వరకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, అంటే వీడియో అన్న ఎడిటింగ్ చేశాడు లేదా స్కిప్ చేశాడు అనే ప్రాబ్లం మీకు రాకుండా నాకు రాకుండా డైరెక్ట్ వీడియో తీసుకుందాం, ఓకేనా. కొంచెం వీడియోలు అంత పెరిగిద్ది మనం, ఓకేనా, మీకోసమే తెస్తున్నాం కాబట్టి చాలా చక్కగా చూడండి. ఫస్ట్ రాడ్ పక్కన పెట్టేసేసుకుందాం, ఓకేనా అమ్మ ఇట్రా. చక్కగా మొత్తం అంతా కూడాను చేసుకుందాం, వీడియో ఇంకెక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం వాటర్ పోసినప్పటి నుంచి లిఫ్టింగ్ తాడు కట్టి మళ్ళీ నేను కింద దింపే వరకు ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. అది ఓకేనండి, ట్రే చేసుకుందాం, ట్రేలో పెట్టుకుందాం ఎందుకంటే కింద పడుకుని ఉండడానికి. అమ్మయ్యా ఈ వాటర్ మీకు నేను ఆ బాటిల్లో పోసినప్పుడు ఫుల్గా ఉన్నాయో లేదో తెలియటానికి నీళ్ళు ముందు ప్యాకెట్ వేసుకుందాం. కలర్ఫుల్ ఏంటంటే మీకు కలర్ బట్టి మీకు అది ఫుల్గా ఉందో లేదో అన్నది కూడా మీకు తెలియాలి కదా. మీకు నీళ్ళు ముందు వేసేసుకుందాం, ఏం లేదండి, కస్టమర్స్కి కరెక్ట్గా తెలియాలి, కరెక్ట్ రివ్యూ ఇవ్వాలన్నమాట. ఏంటంటే మనం తేడాగా ఇవ్వకుండా కరెక్ట్ రివ్యూ ఇవ్వాలనేది ఇవన్నీ చేస్తుంటాను నేను. మొత్తం రాడ్ మాత్రం ఎక్సలెంట్ రాడ్ అండి, అసలు చూసుకునే పని లేదు. రేటు కూడా 700, అది 7 ఫీట్ రాడ్డు. కొరమేనికి, భూమేనికి, వాలుగు, క్యాట్ ఫిష్, ఫంగస్, సీ వాటర్, ఫ్రెష్ వాటర్, రవులు, కట్లు, కాకిమూసలు, డిమోసులు, తర్వాత ఏమో కట్లాలు, ఫేడర్లు, స్పూన్లు, స్పిన్నర్లు, హార్డ్ లూరిస్, సాఫ్ట్ లూరిస్, మొత్తం ఏ టు జెడ్ ఆల్ రౌండర్ ఆ రాడ్డు. చూసుకునే పని లేకుండా మీరు కళ్ళు మూసుకుని తీసుకొచ్చానమాట రాడ్డు. నేను వీడియోలో చెప్తుంటాను, నేను ఈ రాడ్డు చూసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తుంటాను. టెలిస్కోప్ రాడ్ల కోసం మరి ఇరిగిపోతాయి మీకు కావాలంటే తీసుకుంటానంటాను, అలా చెప్పి నేనే చెప్తున్నాను. రాడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, మీకు లైఫ్ లాంగ్ వస్తుంది అనమాట. ఇంకా ఎక్కడ కూడాను బ్రేక్ అవ్వడం కానీ పాడు అవ్వడం కానీ ఏమీ లేకుండా మీకు లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇక నీళ్ళు పోస్తున్నాను చూడండి ఒకసారి, మొత్తం అంతా కూడాను
డబ్బాల్లోనే చక్కగా నీళ్లు పోసేసేసి ఓకే ఓకే దీన్ని మూత పెట్టేద్దాం. ఈ కలర్ వేసింది ఎందుకేనండి, ఇందులోనే మీకు డబ్బా నిండా ఆర్కే అన్న పోసాడా లేదని మీకు డౌట్ ఉంటుంది కదా నీళ్లు, అందుకనే చక్కగా దీన్ని నిండా పోసేసానుకోండి. ఈ కలర్లో మీకు కనిపిస్తుంది అనమాట నీళ్లు నేను నిండా పోసానా లేదా అన్నది తెలుసుది. మొత్తం లీటర్ డబ్బాలేనండి, ఇవన్నీ కూడా లీటర్ వాటర్ బాటిల్లే మొత్తం. నా ఆలోచన ఏంటంటే ఒక రెండు డబ్బాల వరకు పైకి లేపేస్తుంది అని చెప్పేసి నా ఆలోచన ఉంది. ఎందుకన్నా మంచిది, మూడు డబ్బాలు పెడతాను, మూడు డబ్బాలు పక్కన పెట్టేసేసుకుని వాటర్ బాస్ ఉంచిన తర్వాత దాని కెపాసిటీ ఏంటో చూద్దాం మొత్తం అంతా కూడా. అసలు ఆ రెండు వాటర్ బాటిల్ పైకి లేపిందంటే ఆ రెండు లీటర్లు అంటే ఇసురే వచ్చు అనమాట. ఎలాంటి చేపనన్నా సరే ఇసురే వచ్చు మనం. ఓకే ఓకేనండి, డబ్బాలు పక్కన పెట్టేసాం, ఇవన్నీ పక్క తీసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మొత్తం రాడ్డు చక్కగా ఫస్ట్ రాడ్డు పెడదాం. మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది అన్నా ఇది థ్రెడ్డింగ్ కాదు కదన్నా, మేము విసిరేటప్పుడు ఊడిపోద్దామని అన్నాను, అలాంటి ఊడతం గట్ట ఏమి ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే రాడ్డు వంగే గొంతుకి ఇక్కడ టైట్ అయిపోతుంటుంది, రాడ్డు వంగే గొంతుకి టైట్ అయిపోతుంటుంది. ఫస్ట్ దీన్ని యాక్షన్ చూడండి ఒకసారి, యాక్షన్ చూసారా ఎంత బాగుంది చూడండి యాక్షన్. అసలు ఇలాంటి రాడ్లు వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదండి, ఎందుకంటే మీరు కష్టపడే డబ్బులతో కొనుక్కుంటుంటారు కదా, ఇలాంటి రాడ్లు వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదు. ఓకే ఇది బాక్స్ ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. మనకు అడ్డు లేకుండా ఉంటుందండి. వీడియోలో అంత కొంచెం పెరుగుతుంది ఏమనుకోకండి, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకూడదు, ఎక్కడ ఎడిటింగ్ ఉండకూడదు, డైరెక్ట్గా లైవ్గా నా కస్టమర్లకి నా సబ్స్క్రైబర్లకి డైరెక్ట్గా లైవ్గా పెట్టాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. ఇది ఈ రాడ్డు చూపించేసేసి ఇంత కెపాసిటీ ఉంటుంది, చాలా బాగుంది రాడ్డు, 700 అంటే సరిపోద్ది, ఇవి మనం ఇవన్నీ చేయక్కర్లా. కానీ మన కొత్త కస్టమర్లు ఉంటారు కదండి, వాళ్ళకి ఇది ఎంత బరువు ఆపిద్దో, చేపను లేపినప్పుడు ఇరిగిపోద్దేమో, పాత వాళ్ళకైతే తెలిసిపోద్ది, కొత్త వాళ్ళకి ఏంటంటే ఈ చేసినందువల్ల వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది అనమాట. ఆర్కే అన్న డైరెక్ట్గా లైవ్గా చేపి చూపించాడు, రాడ్డు బాగుంది తీసుకుందాం అని చెప్పినాను. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కష్టపడే డబ్బులు తీసుకుంటారు కాబట్టి అవి పాడవకూడదు ముందు, మెయిన్ ఆ కష్టపడే డబ్బులు పాడవకూడదు. అందుకే నేను చెప్తుంటాను టెలిస్కోప్ రాడ్లు మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది, ఉంటే ఉంటాయి తిరిగిపోతాయి, ఏదన్నా ఏ రాడ్ అన్నా సరేనండి, ఏ రాడ్ అన్నా సరే మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది. అది టెలిస్కోప్ రాడ్ అవనండి, హలో రాడ్స్ అనేవండి, కంపెనీ రాడ్ అవనండి, మామూలు రాడ్ అవనండి. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ రాడ్డు, అదే ఫస్ట్ది డబ్బా కట్టి చూద్దాం, ఓ బాటిల్ లీటర్ బాటిల్ కట్టి చూద్దాం ఒకటి. ఇది ఎంతవరకు ఆగుతుందో, దీని కెపాసిటీ ఎంతవరకు ఉంటుందో చూసి అప్పుడు రెండో బాటిల్ పెడదాం. ఓకే ఓకేనా, ముడి కట్టకుండా జారిపోద్దా. ఈ అసలు ఒక లీటర్ డబ్బాకి అసలు జంకలేదండి ఇది రాడ్డు, ఒక లీటర్కి అసలు జంకలేదు ఇది, మొత్తం లేపు అవతల పాడేవచ్చు అనమాట, అసలు లీటర్ని లెక్క చేయట్లేదు ఇది. ఓకేనా, అది ఇక్కడ వరకు బాగుంది, రెండోది పెడదాం, రెండో డబ్బా పెడదాం.
సాలిడ్ రాడ్ అనేసరికి నాకు ఇష్టమైన రాడ్లని ఎందుకు చెప్తుంటాను అంటేనండి, సాలిడ్ రాడ్డు కొంచెం బరువు ఉంటుందండి. ఇది దీని బరువు, ఈ రాడ్ బరువు సుమారుగా 345 గ్రాములు 350 గ్రాములు ఉంటుంది. బరువు ఉంటుంది రాడ్డు, ఎందుకంటే మరి దీని కెపాసిటీ అలాగే ఉంటుంది, దీని బరువు అలాగే ఉంటుంది. అన్నా మాకు బరువు అన్నా పర్లేదు, రాడ్ కొంచెం ఆగాలన్నా మాకు ఎరుగుపోకుండా మేము డబ్బులు దాచుకుని కొనుక్కుంటున్నాం అన్న అన్న వాళ్ళు చక్కగా భయం లేకుండా ఈ రాడ్ని కొనుక్కోవచ్చన్నమాట. 2 బాటిల్లు, ఫస్ట్ బాటిల్ చూసాం కదా, ఇప్పుడు 2 బాటిల్తో చూద్దాం. ఓకేనండి, ఓకే. అస్సలు జంకు లేదు అసలు, మొత్తం చూసారా, ఇదిగో మొత్తం మొత్తం 2 బాటిల్ కూడాను అసలు జంక్ లేదనమాట. మొత్తం కనిపిస్తుందా మీకు? ఓకే. అంటే కొంతమంది ఎక్కువ శాతం మనోళ్ళు చేపలు లేపికిరాటే చేస్తుంటారు కదా, లాస్ట్న 3 డబ్బా కూడా పెడదాం. అసలు నా లెక్కైతే ఈ 2 డబ్బాలు సరిపోయినాయి. ఈ 2 డబ్బాల కెపాసిటీ ఆపిందంటేనే రికార్డు బాగుంది. ఇలా వచ్చినప్పుడు రాట్లు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మీకు కూడా కొనుక్కున్నందుకు మీకు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా. మిస్ చేసుకోకండి ఇలా వచ్చినప్పుడు. ఓకే, ఈ బాటిల్లో కలర్ వేయడం వల్ల మీకు క్లియర్గా అంటుంది చూసారా, అందుకే కొంచెం కలర్ వేసాను. ఎందుకంటే ఈ బాటిల్లో నీళ్లు కనిపించలేదు అనుకోండి, మీకు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. ఓకేనండి, 3 డబ్బాలు మొత్తం లెటర్ టెట్ డబ్బాలు 3, ఫైర్ ఫాక్స్ బయట కాస్టింగ్ రాడ్డు 7 అడుగుల రాడ్డు 210 అనమాట. ఓకేనా, ఇదిగోండి మొత్తం లిఫ్టింగ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, మళ్ళీ చూస్తారా ఒకసారి, ఇదిగోండి అసలు జంకు లేదు దీనికి, అసలు రా ఇదిగో జంకు జంకు ఉంటుంది అసలు మొత్తం అంతా కూడాను. ఇవి అసలు జంకవండి, ఇవి మొత్తం అంతా చూసారా. అది రాడ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎక్సలెంట్గా ఉంటాయండి, కాకపోతే ఏంటంటే ఇవి కాస్త బరువు ఉంటాయి. ఎంతంటే 345 గ్రాములు ఎంత ఉంటుంది కదా, కాస్త బరువు ఉంటాయి. ఇదిగో లాస్ట్ టిప్ ఇంకోసారి లేపి చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకేనా, లేపుతున్నాను చూడండి ఒకసారి మొత్తం. అదిగో మొత్తం, ఓకే ఓకేనండి. అదే అండి చూసారు కదా, ఏంటంటే రాడ్ రేటు 700, కంపెనీ ఫైర్ ఫాక్స్ కంపెనీ, ఏంటిది సెక్షన్ వచ్చి 2 సెక్షన్ అనమాట. ఇది ఒకసారి కట్ చేసేసి తీసుకొస్తాను రాడ్డు. ఓకే చూసారా రాడ్ కెపాసిటీ ఎలా ఉందో, ఇదిగోండి మొత్తం ఫైర్ ఫాక్స్, ఇదిగో ఫైర్ ఫాక్స్ చూసారా బయట కాస్టింగ్ రాడ్డు. దీని ట్రిగర్ కానీ దీనికి ఈవాఫోమ్ గ్రిప్ కానీ మొత్తం అంతా కూడాను లేటెస్ట్, మొత్తం లేటెస్ట్ మోడల్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కాస్టింగ్ వెయిట్ 100 నుంచి 250 గ్రామ్స్ అని ఇచ్చారు చూడండి, 100 నుంచి 250 గ్రామ్స్, 250 గ్రాములు కాదు 400 గ్రాములు కూడా కాస్టింగ్ చేసుకోవచ్చు దీని మీద. రాడ్ కూడాను మంచి హెవీ యాక్షన్ అండి, ఇదిగో మంచి హెవీ యాక్షన్ అండి రాడ్డు, అసలు చూసుకునే పని లేదనమాట. ఇంకా ఇది ఎరగడం కానీ పాడవటం కానీ లేకపోతేనేమో మనకి ఇబ్బంది పెడతాం కానీ అసలు రాడ్ అనేది ఎక్కడ కూడా ఇంక నేను ఏమీ చేయక్కర్లా, నేను వంచడాలు గెంచడాలు ఏమీ చేయక్కర్లా, దీని కెపాసిటీ చూశారు కాబట్టి. ఓకేనండి, ఇంకొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నట్టున్నాయి, అవి క్యాటలాగ్లో మెన్షన్ చేసేస్తాను, మీరు అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుందరు కానీ. ఓకేనండి, ఈ వీడియోలోని మీకు అంతా క్లియర్గా కనిపించేలాగా నేను చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏమన్నా తేడా చేస్తుంటే మన ఉంది కదా మనది, మీకు మాకు కమిట్మెంటు, మన కామెంట్ సెక్షన్లో రాయండి, రాస్తే సార్ మనకు చూసుకుందాం. మన వీడియో కనుక నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మనం పెట్టుకొని ఇలాంటి మంచి మంచి రాడ్లు వచ్చినప్పుడు బడ్జెట్ రేట్లో 700 అంటే ఏముందండి, 7 ఫీట్ రాడ్ 700 అంటే ఏముంది, చాలా చీప్ అనమాట. అందులోని హెవీ యాక్షన్, హెవీ స్ట్రాంగ్ అనమాట, మొత్తం అంతా కూడాను ఒక రాడ్ ఇలాంటి రాడ్ కొనుక్కొని పక్కన పడేసామంటే మనం
పరమేళ్ళు, పూమేళ్ళు, తర్వాతనేమో మన వాలుగులు, క్యాట్ ఫిష్లు, పంకసులు, పండుగప్పలు, అటు సముద్రంలో పట్టే చేపలకి, ఇటు సీ వాటర్ ఫ్రెష్ వాటర్ ఇటు మన కృష్ణానది, గోదావరి ఇటువంటి వాటిలో పట్టే చేపలకి, తర్వాతనేమో శిలావతులు, రవులు, కట్లు, మార్పులు, బంగారుదేగలు, గడ్డి మోసులు, కాకిమోసులు, మొత్తం అన్నిటికి కూడాను ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది అనమాట రాడ్డు. ఇంకా చూసుకునే పని లేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది మీకు. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మంచి కొత్త స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకొని దానికోసం మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? ఓకేనండి. యాక్చువల్గా అయితే వీడియో అయిపోయిందండి, వీడియో అయిపోయింది. అయితే నాకే అనిపించింది ఈ రాడ్ ఏంటి, మూడు లింగలింగు అని మూడు బాటిల్ లేపడం ఏంటి, దీంతో దీని కెపాసిటీ అంతా మొత్తం అందరూ చూపించాలని ఐదు బాటిల్ పెట్టి చూపిద్దామని ఇది ఎక్స్ట్రా పెడుతున్నానండి ఇది. ఓకేనండి, ఇది కూడా స్కిప్ చేయకుండా చూపిస్తాను. అసలు లెక్క అయితే వీడియో అయిపోయిందండి, ఆ మూడు బాటిల్ లేపుతుంటే వీడియో అయిపోయింది. నాకు ఎందుకనో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, ఎందుకంటే ఈ రాడ్ ఏంటి మూడు బాటిల్ని అవలేలాగా లేపడేస్తుంది, ఐదు బాటిల్ పెట్టి చూద్దాం. అసలు ఐదు బాటిల్ కూడా దానికి సరిపోండి, దానికి పది బాటిల్ పెట్టిన సరే లేపు గిరటా చేసేలాగా ఉంది రాడ్డు. నా దగ్గర ఐదు బాటిలే ఉన్నాయి కాబట్టి ఐదు బాటిల్ పెట్టి మళ్ళీ మీకోసం మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తానండి వీడియోలోని. ఓకేనండి, ఇది కూడా స్కిప్ చేయండి, ఇది కూడా స్కిప్ లేకుండా చూపిస్తాను రండి. ఒకసారి మళ్ళీ మొత్తం రాడ్ అంతా పెట్టేసుకోండి, చూసుకోండి. ఇదిగో రాడ్ చూసుకోండి ముందు, ఫైర్ ఫాక్స్. ఓకేనా, 210 CM ఫైర్ ఫాక్స్. ఓకే, ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అవ్వాల. ఏంటంటే రాడ్ అలాగ ఉందండి, ఫిషింగ్ రాడ్ కెపాసిటీ అలాగ ఉంది మొత్తం. ఇదిగో పక్కన పెట్టేసాను మొత్తం అంతా, వీడియో అయిపోయింది కదా అని చెప్పేసండి ఇంకా పక్కన పెట్టేసేసాను మొత్తం మొత్తం మళ్ళీ మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట మొత్తం. ఓకే, మంచి మంచి రాడ్లు వచ్చినప్పుడండి మాకు కూడా వీడియో తీయాలంటే మాకు కూడా సరదా పడుద్దండి, మాకు కూడా ఎందుకంటే చూపించడానికి మాకు కూడా ఇష్టం అవుద్దండి. ఇంకా తీసుకున్న వాళ్ళు కూడాను మాకు కూడా ఒక మంచి గుడ్ విల్ వస్తుంది అని చెప్పేసి అని మాకు ఉంటుందండి. కానీ ఐదు బాటిల్ అంటే 7 ఫీట్ రాడ్ తోట ఐదు బాటిల్ అంటే అసలు ఐదు బాటిల్ కూడా సరిపోదు దీనికి, 10 బాటిల్ పెట్టినా లేపేసేలాగా ఉంది రాడ్ ఇది. ఓకే, ఇవ్వండి. ఇందాకటి మూడు బాటిళ్ళు కలర్ రైస్ ఉంచడం మంచిదైంది, ఇందాక కలర్ రైస్ ఉంచడం మంచిదైంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 బాటిళ్ళు యాడ్ చేద్దాం లోట. ఈ లీటర్ బాటిలే రండి మొత్తం, మీకు అర్థమైపోతున్నాయి కదా లీటర్ బాటిల్ మీరు వాడుతుంటారు కదా మీరు. వీడియో అయిపోయింది ఇంకా అప్లోడ్ చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నానండి. అయితే ఎక్కడో చిన్న ఎల్తి ఏంటి ఇంత కెపాసిటీ రాడ్డుతోటి లింగ్లింగ్ అని మూడు బాటిల్ లేపడం ఏంటి, ఇది చూస్తేనేమో అసలు 10 బాటిల్ కూడా లేపి గిరాటై చేసేలాగా ఉంది. ఇంకో 2 బాటిల్ ఇంకా ఎతికితే ఇంకో 2 బాటిల్ దొరికినాయి షాపులోని, ఈ 2 బాటిల్ కూడా పెట్టే చూపించాలి అని చెప్పుకున్నాను. ఇంకా దాన్ని బట్టి రాడ్డు అసలు ఎలాగుంది ఏంటి అనేది మీకే ఒక అంచనాకు వచ్చేస్తుందండి, తీసుకోవాలా వద్దా అన్నది మీకే ఒక అంచనాకు వచ్చేస్తుందండి. ఇంకా
ఓకే. ఇప్పుడు నాలుగో బాటిల్గా, మూడు బాటిల్గా దిగి ఇప్పుడు నాలుగో బాటిల్ కడదాం. ఈ కింద నుంచి లెగుతుందా, స్టూలు వేసుకోవాలో. ఇది ఇదిగోండి, ఇందాకటి రాడ్డే ఫైర్ ఫాక్స్ 210 బయట కాస్టింగ్ రాడ్డు, ఓకేనండి. 7 ఫీటు. ఇందా మనం మూడు బాటిల్ లేపుకున్నాం కదా, ఆ మూడు బాటిల్ నాకు ఇష్టం లేదు, సరిపోలేదు అసలు దీని దెబ్బకి. అందుకని ఇప్పుడు ఒక్కొక్కటి లీటర్ బాటిల్లు నాలుగు బాటిల్ కట్టాను. ఇక లేపుతున్నాను చూడండి. అసలు నాలుగు బాటిల్ కూడా లెక్క చేయట్లేదు అసలు ఈ రాడ్డు. ఇదిగో అసలు అది లెక్క చేయట్లేదండి అసలు. అది చెప్పి నేను చెప్పానండి, 10 బాటిల్ కూడా లేపేసి అవతల పడేసేలాగుంది. అలాగుంది రాడ్డు. ఇదిగోండి 5వ బాటిల్. ఐదు బాటిల్ అంటే 5 లీటర్లు. ఈ 5 లీటర్లు పెద్ద ఓ బకెట్లో పోసేవలసింది, ఓ బకెట్లో పోసేసి లేపాల్సింది. ఇప్పుడు లేపగలనా, స్టూల్ వేసుకుంటాను. ఐదు బాటిల్ అండి. అసలు జంకట్లేదండి బాబు రాడ్డు అసలు. ఇదిగో చూసారా, 5 బాటిల్ కూడా జంకట్లేదు రాడ్డు. ఇది చూసారా. ఇప్పుడు ఇందాక ఆర్కే అన్న 3 బాటిల్ నీళ్లు పోసాడు కదా, అందులో నీళ్లు ఉన్నాయా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. ఈ 5 లీటర్ల బాటిల్లో ఉన్న నీళ్ళన్ని ఇప్పుడు ఈ బకెట్లో పోసి ఈ బకెట్తో బలంగా లేపేద్దాం. ఇందులో ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, ఈ బయట పోసేసి వస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదిగో రండి, ఇదిగో చూసుకోండి, నీళ్ళు ఉమ్ముతున్నాను చూసుకోండి. పుల్లు కొందలే చూసుకున్నారుగా బాటిల్. ఐదు లీటర్లు అండి మొత్తం. ఒకటి, ఇదిగో ఫుల్ బాటిల్ కనిపిస్తుందిగా, కలర్ వేయడం మంచిదే అయింది. ఇప్పుడు రెండు చూడండి, బాటిల్లోంచి సగం నుంచి పడుతున్నాయి నీళ్ళు, ఫుల్గా పడుతున్నాయి చూసుకోండి. మళ్ళీ అన్నయ్య సగమే నీళ్ళు పోసేయడమో బాటిల్లో ఉంటారండి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇదిగో చూడండి, మూడు నాలుగు ఐదు
ఓకేనండి. ఇప్పుడు ఈ డబ్బాలో ఒకసారి చూసుకోండి, ఈ లీటర్ డబ్బాలో కాదో మళ్ళీ చూసుకోండి. మళ్ళీ ఇదో డౌట్, ఆ లీటర్ డబ్బాలో కాదో ఒకసారి చూసుకోండి. అవి మళ్ళీ 6 లీటర్ డబ్బాలు అనుకున్నారు, ఓకేనా? లీటర్ డబ్బాలు చూసుకున్నారుగా. ఇప్పుడు ఈ లైన్ కట్ చేసేసి ఈ లైన్ తిని పెడదాం. సరిపోద్ది ఇది తాడు రావట్లేదు. ఈ తాడాగిద్దో లేదు, ఇది ఎప్పుడో 3 సంవత్సరాలు అవుతుంది ఇది వాడి 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 చీకిపోయి చీకిపోయి ఉంది ఇది. చూద్దాం. ఓకేనండి, 5 లీటర్లు చూసారుగా, ఈ బకెట్ బరువు కాకుండా 5 లీటర్లు. ఓకే, లేపుతున్నాం చూసుకోండి ఒకసారి మొత్తం. కొంచెం అది ఎదురు పెట్టమ్మా. చాలు. ఓకే, ఓకే చూసుకోండి. అసలు దీనికి జంకదండి, 10 డబ్బాలు పోసినా సరే అలా రాడు జంకట్లేదు అసలు. ఇది ఇదిగో ఇంక ఎంతసేపు చూపించిన ఇంక ఇంతే అవునే. ఇంక 5 డబ్బాలు కాదు 10 డబ్బాలు పోసినా సరే రాడు జంకదో అని మీకు అర్థమైపోయింది మీకు. ఓకేనా? అది వీడియో లెంత్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇంకేమీ లేదు. ఇదిగో ఓపెన్ చేసి లైవ్గా చూపించేస్తాను చూడండి ఒకసారి. ఇదిగో కనిపించిందా, ఫైర్ ఫాక్స్ 210 cm 7 ft బయట కాస్టింగ్ రాడ్డు. ఓకేనండి, ఆ వీడియో అయిపోయింది. నాకు నాకు సాటిస్ఫాక్షన్ అవ్వాల, అంత కెపాసిటీతో ఉంది రాడ్డు. ఇంకా దీన్ని తీసుకుంటాం తీసుకోకపోవడం అనేది మీ చాయిస్. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకో, మీ నుంచి నేను కోరేది ఏంటి, ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆర్కే అన్న ఇలాగా లిఫ్టింగ్ లేచి చూపించాడని చెప్పేసి నన్ను, మనకి ఇలాగే మంచి మంచి వీడియోలు వచ్చినప్పుడు మళ్ళీ మనకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే, అందరికీ నమస్తే, జై హింద్.